హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పును ఉపయోగించి మీ ఇంట్లో ఉన్న పేదరికాన్ని తరిమి తరిమికొట్టవచ్చు తెలుసా మన భారతదేశంలో ఎక్కువ శాతం మంది పేదరికంతోనే బాధపడుతున్నారు కొంతమంది ఎంత సంపాదించినా ఆర్థికంగా బలపడటం లేదు అలాంటి వారు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బట మరి అదేంటో చూద్దాము ఎవరు తమ చుట్టూ ప్రతికూల శక్తులు కలిగి ఉండాలని కోరుకోరు అది కేవలం ఒత్తిళ్ళు మాత్రమే పెంచుతుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని దాంతోపాటు పేదరికాన్ని కూడా పోగొట్టడానికి ఒక చిట్కా ఉంది అది ఏంటంటే ఉప్పును ఉపయోగించి చేసే చిట్కా దీంతో మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పేదరికాన్ని పోగొట్టువచ్చునని అనేక మంది పరిశోధకులు వెల్లడించారు ఆదివారం రోజు మాత్రం ఈ చిట్కాను చెయ్యకండి ఈ చిట్కా కోసం మీరు నీటిలో కొద్దిగా సీ సాల్ట్ ని కలపడం అవసరం దీన్ని మీ ఫ్లోర్ క్లీనింగ్ నీళ్లతో కలిపి వాడండి దీన్ని ఉపయోగించడం వల్ల మూల మూల ఉన్న మురికి కూడా వదిలిపోతుంది ఒక గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి వైపు పెట్టండి ఈ చిట్కా పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది గ్లాస్ చుట్టూ ఎరుపు రంగు కనిపిస్తుందేమో చూసుకోండి గ్లాస్లో నీరు ఆవిరైపోయాక కొద్దిగా నీరు ఉప్పు పోయండి ఈ చిన్ని రహస్య చిట్కాని అనుసరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఒక బౌల్లో గుప్పెడు ఉప్పు తీసుకుని మీ స్నానాల గదిలో ఒక మూల ఉంచండి క్రమం తప్పకుండా బౌల్లోని ఉప్పును మారుస్తూ ఉండండి ఇది మీ ఇంట్లోని పేదరికాన్ని తొలగించడానికి సహాయపడుతుంది డైనింగ్ టేబుల్ పైన ఉప్పు ఉంచితే సంపద అవకాశాలను పెంచుతుంది ఇంటిలోని డబ్బును బయటికి పోనివ్వదు స్నానం చేసేటప్పుడు ఒక కప్పు లేదా రెండు కప్పుల సీ సాల్ట్ని బాత్ టబ్లో వెయ్యండి ఇది డిటాక్స్ను పునరుజ్జీవన చేస్తుంది మీరు ఆ బాత్ టబ్లో ఇరవై నిమిషాల పాటు కూర్చుంటే ప్రతికూల శక్తి దానికదే వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఉప్పుతో పేదరికాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఉప్పు వల్ల ఉపయోగాల గురించి అది మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం కండరాలు సంకోచించడంలో నీటి నిల్వ ఉండడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాక శరీరంలో జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే పోషకాలు ఉప్పులో ఉన్నాయి శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ కలుగుతుంది మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం జాతీయ పౌషిక ఆహార సంస్థ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు మాత్రమే ఉప్పును తీసుకోవాలి కానీ సగటున ఒక వ్యక్తి ఎనిమిది నుండి పది గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది శరీరంలోని ఆమ్లక్షార నిష్పత్తిని క్రమబద్ధీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది ఉప్పు నాడీ ప్రేరేపణ ప్రసారానికి తోడ్పడుతుంది సరైన మోతాదులో శరీరంలో ద్రవాలు నిల్వ ఉంచడానికి సహకరిస్తుంది కండరాలు సంకోచించడానికి వ్యాఖ్యించడానికి కూడా సహాయపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి